సెట్టింగ్లు పట్టు వేరడం లేదు సీనియర్లు సెగ్మెంట్ వదలడం లేదు గెలిపో ఓటములు వాళ్ళిద్దరి మధ్య ఉంటున్నాయి ఈసారైనా జెండా ఎగరకపోతుందా ఎవరి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఓడిన గెలిచినా కొందరు తమ సొంత నియోజకవర్గాలకి అంకితమైపోతారు చావో రేవో అక్కడే తేల్చుకుంటారు గెలిచినా అక్కడే ఓడిన అక్కడే అలాంటి సెగ్మెంట్లలో సీనియర్లు సెట్టింగ్లపై దండయాత్ర చేస్తూనే ఉన్నారు కొన్నిసార్లు గెలుస్తున్నారు కొన్నిసార్లు ఓడుతున్నారు ఇలాంటి సెగ్మెంట్లలో ఉమ్మడి నల్గొండ నుంచి నంబర్ ఎక్కువగా ఉంది హుజూర్ నగర్ నుంచి రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ ఎదురు లేకుండా గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో లోక్సభకు పోటీ చేయడంతో అక్కడ ఉప ఎన్నిక వచ్చింది ఆ ఎలక్షన్ లో ఉత్తమ్ భార్యకు టికెట్ ఇవ్వగా బీఆర్ఎస్ నుంచి సైదిరెడ్డి పోటీ చేసి గెలిచారు ఈసారి కూడా ఉత్తమ్ హుజూర్ నగర్ నుంచే పోటీ చేస్తుండగా సిట్టింగ్ ఎమ్మెల్యేకే బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది కోదాడలో కూడా సిట్టింగ్ వర్సెస్ సీనియర్ ఫైట్ నడుస్తోంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు పేల నాలుగు ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత హుజూర్ నగర్ కి షిఫ్ట్ అయ్యారు ఆయన స్థానంలో రెండు పేల పద్నాలుగులో ఉత్తమ్ భార్యకు టికెట్ ఇవ్వగా ఆమె గెలిచారు ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన బొల్లం మల్లయ్య యాదవ్ ఓడిపోయారు ఆ తర్వాత బొల్లం గులాబీ కండువా కప్పుకొని రెండు పేల పద్దెనిమిదిలో బీఆర్ఎస్ నుంచి ఉత్తమ్ పద్మావతిపై పోటీ చేసి గెలిచారు ఈసారి కూడా ఈ ఇద్దరి మధ్య పోటీ జరగబోతోంది సూర్యాపేటలో రెండు వేల పద్నాలుగు నుంచి త్రిముఖ పోటీ జరుగుతోంది రెండు వేల పద్నాలుగులో గులాబీ పార్టీ నుంచి జగదీష్ రెడ్డి స్వల్ప మెజారిటీతో గెలిచారు ఆ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా సంకినేని వెంకటేశ్వరరావు రెండో స్థానంలో ఉన్నారు కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేసిన రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి థర్డ్ ప్లేస్ లో నిలిచారు రెండు వేల పద్దెనిమిదిలో మళ్లీ జగదీష్ రెడ్డి విజయం సాధించారు అప్పుడు రామ్ రెడ్డి రెండో స్థానంలో నిలిచారు సంకినేనిది మూడో ప్లేస్ ఈసారి ఎన్నికల్లోనూ ఈ ముగ్గురి మధ్య పోటీ అయితే ఈసారి సంకినేని వెంకటేశ్వరరావు బీజేపీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు నల్గొండ స్థానానికి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయిన కంచర్ల భూపాల్ రెడ్డి రెండు వేల పద్దెనిమిదిలో కోమటిరెడ్డిపై గెలిచారు దాంతో రెండు వేల పంతొమ్మిదిలో కోమటిరెడ్డి భువనగిరి ఎంపీ స్థానానికి వెళ్లి పోటీ చేసి గెలిచారు ఈసారి మళ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్లపై పోటీకి దిగుతున్నారు ఇటు మునుగోడులో కూడా ఆసక్తికరమైన పోరు జరుగుతోంది కమ్యూనిస్టుల కంచుకోట కాంగ్రెస్ కు బలమైన క్యాడర్ ఉన్న ఈ నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ నుంచి కూసుకుంట గెలిచారు రెండు వేల పద్దెనిమిదిలో ఇక్కడి నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు రెండు వేల ఇరవై రెండులో రాజగోపాల్ రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో ఉప ఎన్నిక వచ్చింది ఆ బైపోల్లో రాజగోపాల్ ఓడిపోయారు కూసుకుంట్ల గెలిచారు రెండు పేల ఇరవై మూడులో మళ్లీ వీరిద్దరి మధ్య ఫైట్ నడుస్తోంది భువనగిరిలో పైళ్ల రెడ్డి కుంభం అనిల్ కుమార్ నడుమ ఫైట్ నడుస్తోంది గత ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన కుంభం ఈసారి కూడా అతనే ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నారు రెండు పేల పద్నాలుగులో పైళ్లను ఢీకొట్టిన జిట్ట బీఆర్ఎస్ లో చేరడంతో సమీకరణాలు మారుతూ వస్తున్నాయి ఇక నకరేక నియోజకవర్గంలోనూ గెలుపోటములు ఇద్దరి మధ్య ఉంటున్నాయి రెండు పేల తొమ్మిదిలో చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ నుంచి గెలవగా రెండు పేల పద్నాలుగులో వేముల వీరేశం బీఆర్ఎస్ నుంచి విక్టరీ కొట్టారు రెండు వేల పద్దెనిమిదిలో మళ్లీ చిరుమర్తి గెలిచారు వేముల ఓడిపోయారు ఈసారి ఇద్దరి మధ్య పోటీ జరుగుతోంది ఉమ్మడి పాలమూరు జిల్లాలో కూడా సిట్టింగ్ వర్సెస్ సీనియర్ అన్నట్టే ఉంది సీన్ రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో కొడంగల్ నుంచి గెలిచిన రేవంత్ రెడ్డి రెండు వేల పద్దెనిమిదిలో పట్నం నరేందర్ రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి ఎంపీగా రేవంత్ గెలిచారు మళ్లీ కొడంగల్ నుంచి సిట్టింగ్ పై పోటీకి సిద్దమయ్యారు ఒక్క కొడంగలే కాకుండా కామారెడ్డి నుంచి కూడా ఆయన కంటెస్ట్ చేస్తున్నారు ఇటు కల్వకుర్తి నుంచి వరుసగా ఓడిపోతున్న బీజేపీ అభ్యర్థి తల్లోజు ఆచారి కూడా ఈసారి చావో రేవో తేల్చుకోవడానికి సిద్దమయ్యారు కొల్లాపూర్లో కూడా సిట్టింగ్ సీనియర్ ఫైట్ గట్టిగానే జరుగుతోంది అక్కడి నుంచి ఐదు సార్లు గెలిచిన జూపల్లి రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ క్యాండిడేట్ బీరంపై ఓటమి పాలయ్యారు తర్వాత బీరం గులాబీ కండువా కప్పుకున్నారు జూపల్లి హస్తంగూటికి చేరుకున్నారు ఈసారి ఇద్దరు నువ్వా నేనా అన్నట్టుగా ఉన్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రెండు సెగ్మెంట్లలో ఫైట్ సిట్టింగ్ వర్సెస్ సీనియర్ అన్నట్టుగా ఉంది నర్సంపేట నుంచి రెండు పేల పద్నాలుగులో ఇండిపెండెంట్ గా గెలిచారు దొంతి మాధవరెడ్డి రెండు పేల పద్దెనిమిదిలో పెద్ది సుదర్శన్ రెడ్డిపై కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు ఈసారి కూడా ఇద్దరి మధ్యే సమరం జరుగుతోంది అటు డోర్నకల్ సెగ్మెంట్లో కూడా సెట్టింగ్ కి సీనియర్ కి మధ్య పోరాటం సాగుతోంది అక్కడ ఆరు సార్లు గెలిచిన రెడ్డా నాయక్ ఏడోసారి సెట్టింగ్ ఎమ్మెల్యేగా బరిలోకి దిగారు రెండు వేల పద్నాలుగు నుంచి గట్టి పోటీ ఇస్తున్న రామచంద్ర నాయక్ ఈసారి చావోరేవో తేల్చుకునేందుకు సిద్దమయ్యారు బోధన్ సెగ్మెంట్ లో షకిల్ సుదర్శన్ రెడ్డి మధ్య గత కొన్నేళ్లుగా పోరాటం సాగుతోంది గత రెండు టర్మ్లుగా షకిల్ ప్రత్యర్థి సుదర్శన్ రెడ్డి అంతకుముందు మూడు సార్లు గెలిచిన సుదర్శన్ రెడ్డి ఈసారి ఎలాగైనా బోధన్ లో పట్టు నిలుపుకోవాలని చూస్తున్నారు సిరిసిల్లలో కేటీఆర్ కేకే మహేందర్ రెడ్డి సమరం అందరికీ సుపరిచితమే రెండు తొమ్మిది నుంచి కేటీఆర్ పై పోటీ చేస్తున్నారు కేకే మహేందర్ రెడ్డి రెండు వేల తొమ్మిది వరకు టీఆర్ఎస్ లోనే ఉన్న కేకే రెండు వేల తొమ్మిదిలో టికెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేశారు అప్పుడు నూట డెబ్బై ఒక్క ఓట్ల తేడాతో ఓడిపోయారు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించిన రాలేదు రెండు వేల పద్దెనిమిదిలోనూ ఓడిపోయారు ఈసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారాయన ఆందోళనలో దామోదర్ రాజనాథ్ రెండు సార్లు గెలిచి రెండు సార్లు ఓడిపోయారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో దామోదర్ విజయం సాధించారు రెండు వేల పద్నాలుగులో బాబుమోహన్ మీద ఓడిపోయారు రెండు వేల పద్దెనిమిదిలో క్రాంతి మీద పరాజయం పాలయ్యారు ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే క్రాంతిపై పోటీకి దిగారు రెండు సార్లు టీడీపీ నుంచి ఒకసారి టీఆర్ఎస్ నుంచి గెలిచిన బాబు మోహన్ ఈసారి కమలం నుంచి కంటెస్ట్ చేస్తున్నారు వికారాబాద్ నుంచి కూడా సీనియర్ సిట్టింగ్ మధ్య ఫైటింగ్ నడుస్తోంది రెండు వేల తొమ్మిదిలో గెలిచి వరుసగా ఓడిపోతున్నారు గడ్డం ప్రసాద్ రెండు వేల పద్నాలుగులో సంజీవరావుపై రెండు వేల పద్దెనిమిదిలో మెతుకు ఆనంద్పై ఓడిపోయారు గడ్డం ప్రసాద్ ఈసారి గెలవాలని ఎలాగైనా పట్టుదలతో ఉన్నారు మెతుకు ఆనందపై పోటీకి దిగారు కొందరు తమ సొంత నియోజకవర్గాలకే అంకితమైపోతారు చావో రేవో అక్కడే తేల్చుకుంటారు గెలిచినా అక్కడే ఓడినా అక్కడే అలాంటి సెగ్మెంట్లలో సీనియర్లు సెట్టింగ్లపై దండయాత్ర చేస్తూనే ఉన్నారు కొన్నిసార్లు గెలుస్తున్నారు కొన్నిసార్లు ఓడుతున్నారు ఇలాంటి సెగ్మెంట్లలో ఉమ్మడి నల్గొండ నుంచి నంబర్ ఎక్కువగా ఉంది హుజూర్ నగర్ నుంచి రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ ఎదురు లేకుండా గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో లోక్సభకు పోటీ చేయడంతో అక్కడ ఉప ఎన్నిక వచ్చింది ఆ ఎలక్షన్ లో ఉత్తమ్ భార్యకు టికెట్ ఇవ్వగా బీఆర్ఎస్ నుంచి సైదిరెడ్డి పోటీ చేసి గెలిచారు ఈసారి కూడా ఉత్తమ్ హుజూర్ నగర్ నుంచే పోటీ చేస్తుండగా సిట్టింగ్ ఎమ్మెల్యేకే బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది కోదాడలో కూడా సిట్టింగ్ వర్సెస్ సీనియర్ ఫైట్ నడుస్తోంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత హుజూర్ నగర్ కి షిఫ్ట్ అయ్యారు ఆయన స్థానంలో రెండు వేల పద్నాలుగులో ఉత్తమ్ భార్యకు టికెట్ ఇవ్వగా ఆమె గెలిచారు ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన బొల్లం మల్లయ్య యాదవ్ ఓడిపోయారు ఆ తర్వాత బొల్లం గులాబీ కండువా కప్పుకొని రెండు వేల పద్దెనిమిదిలో బీఆర్ఎస్ నుంచి ఉత్తమ్ పద్మావతిపై పోటీ చేసి గెలిచారు ఈసారి కూడా ఈ ఇద్దరి మధ్య పోటీ జరగబోతోంది సూర్యాపేటలో రెండు పేల పద్నాలుగు నుంచి త్రిముఖ పోటీ జరుగుతోంది రెండు పేల పద్నాలుగులో గులాబీ పార్టీ నుంచి జగదీష్ రెడ్డి స్వల్ప మెజారిటీతో గెలిచారు ఆ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా సంకినేని వెంకటేశ్వరరావు రెండో స్థానంలో ఉన్నారు కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేసిన రామ్రెడ్డి దామోదర్ రెడ్డి థర్డ్ ప్లేస్ లో నిలిచారు రెండు వేల పద్దెనిమిదిలో మళ్లీ జగదీష్ రెడ్డి విజయం సాధించారు అప్పుడు రామ్ రెడ్డి రెండో స్థానంలో నిలిచారు ప్లేస్ ఈసారి ఎన్నికల్లోనూ ఈ ముగ్గురి మధ్య పోటీ అయితే ఈసారి సంకినేని వెంకటేశ్వరరావు బీజేపీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు నల్గొండ స్థానానికి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయిన కంచర్ల భూపాల్ రెడ్డి